కాలమైన మొదలైంది నుంచి మేము ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు తూర్పుగోదావరి జిల్లా పూర్తి చేసుకొని మా విశాఖ జిల్లా కాకుండా ఉత్తరాంధ్రకి ముఖద్వారమైన గన్నవరం మీద ఆయన తొలిగడుగు పడడం మా పూర్వజన సుకృతంగా చూస్తున్నాం సార్. దీని గురించి ఊర్లు గ్రామాలు అందరూ చూస్తున్నారు. టైం తక్కువ ఉన్న ఆల్రెడీ తెల్లారులే బయలుదేరిపోయి ప్రతి ఊరి నుంచి వస్తున్నారు సార్. ఇది ఆయన రాక వల్ల మాకు ఎన్నో సమయంలో పూర్వం ఆగిపోయి ఉన్నాయి సార్. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి దయవల్ల ఈ ప్రాంతంలో చాలా ప్రాజెక్టులు కట్టి సాగు చాలా తాండవం ఉంది సార్. ఆ ఆధునీకరణకి 50 కోట్లు ఇచ్చి దాన్ని చేశాడు. ఇప్పటి వరకు ఎవరు పోయినా ఆయన పూర్తి చేశాడు సార్. ఆయన చనిపోవడం వల్ల ఆయన చనిపోయిన తర్వాత అన్నీ పూర్తిగా ఆగిపోయాయండి. ఇంకా ప్రధానంగా మా ప్రాంతం అంతా చెరుకు రైతులు, చెరుకు ఫ్యాక్టరీ మాకు తాండవం ఉంది సార్. పూర్తి లాభాలతో వెంట వెంట పేమెంట్లతో అన్నీ జరిగాయి. ఇప్పుడు ఎట్టి పరిస్థితులు ఏమి నష్టాల్లో నడిచి రైతులకు పేమెంట్ ఇచ్చే స్థితిలో కూడా లేదు సార్. ఇది మళ్ళీ నిన్నటి నుంచి వర్షం అయిపోయినా దేవుడి దయ వల్ల జగన్మోహన్ గారు మా ప్రాంతంలో రావడం వల్ల ఈరోజు చల్లని వాతావరణం ఏర్పాటు చేసే సుఖంగా ఉంది సార్. మేము అందరం ఉత్సాహంగా అందరం కూడా ఈ పాదయాత్ర పూజ చేయడానికి అందరూ రెడీ ఉన్నాం సార్. చెప్పండి, మరి కొద్దిసేపట్లో అంటే మీ జిల్లా ఎంతవరకు హ్యాపీగా నడిచింది, మీకేమనిపిస్తుంది మనసు? మరి ఇప్పటివరకు తూర్పుగోదావరి జిల్లాలో 50 రోజుల పాటు పాదయాత్ర చేశారు. అఖండ విజయంతో బాగా సాధించి బాగా మన జగన్ గారికి మంచి స్వాగతం పలికింది. ఇప్పటి వరకు వచ్చిన నియోజకవర్గాల్లో తుని నియోజకవర్గం భారీ సంఖ్యలో వచ్చి అతనికి ఘనస్వాగతం పలికారు. ఈరోజు విశాఖ జిల్లా అడుగుపెడుతున్నారు. మా తూర్పుగోదావరి జిల్లా వెళ్ళిపోతే మాకు బాధ అనిపిస్తుంది. కానీ ఆయన రావాలని జనాలు కోరుకుంటున్నారు, ఆయన రావాలని జగనాలు కోరుకుంటున్నారు. జగనన్న రావాలని సంతోషం, చాలా సంతోషంగా ఉందండి. చాలా అత్యుత్సాహంతో మేము ఇక్కడికి వచ్చాము చూడడానికి. ఆయన వస్తారని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉందండి ఆయన చూడడానికి వెయిట్ చేస్తున్నాం. మాకేమలేదు సార్, 4-5 సంవత్సరాలు అయింది సార్ వచ్చి. 60 నెలలకి 3 నెలలు చేయడం అది ఎంత దారుణం అండి. అది చాలా పక్కా మోసం అండి. ఎవరు కూడా నమ్మడానికి ఏ ఒక్కరు నవ్వుకుంటున్నారండి. ప్రతి ఒక్కరు పోనీ ఇన్ని 60 నెలలు కనీసం 2 సంవత్సరాల తర్వాత చేసినా నమ్ముదురండి. ఎలక్షన్ దగ్గరలో పడి 3 నెలలకి 1000 రూపాయలు మళ్ళీ అది 2000 ఇస్తానది 1000 రూపాయలు చేసి దాని గురించి పూర్తిగా మళ్ళీ కొన్ని కండిషన్ పెట్టి ఇవ్వడం కంటే నిరుద్యోగులు ఎవరు కూడా నమ్మడం లేదని నేను ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. మాది ఈస్ట్ గోదావరి జిల్లా సార్. మాది ఈస్ట్ గోదావరి జిల్లా అండి. నిరుద్యోగి 2000 ప్రకటించాడండి. నిరుద్యోగి 2000 ప్రకటించిన తర్వాత కొడుకు ఉద్యోగం ఇచ్చింది కానీ నిరుద్యోగి డబ్బులు ఇవ్వలేదండి. అదేందండి, ఇప్పుడు ప్రకటించాడండి, అంతా 4 నెలల నుంచి ఇవ్వడానికి ప్రయత్నిస్తాడండి. నెలకు 1000 రూపాయలు చేసి నిరుద్యోగికి ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాడు కానీ ఈ 4 సంవత్సరాల నుంచి 1 రూపాయి ఇవ్వలేదండి. ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళకి, ఆ జెండా మోసేవాడికే తప్ప వేరే పార్టీకి కానీ మధ్యరకం తరగతికి కానీ ఎవరికి ఏ న్యాయం చేయలేదండి. ఆ పార్టీ నమ్ముకున్న వాళ్ళకి తప్పితే ఇతరాళ్ళకి ఎవరికి ఏమీ జరగట్లేదండి. అదండి, అది జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఇంకా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు తెలుసున్న ప్రతి పల్లెటూళ్ళలో కూడా ఇంకా ఆయన తప్ప మరొకరు లేరు. ఆయన నాయకత్వం చూడాలన్న కృతవులతో జనం బాగా ముందుకొస్తున్నారండి. చాలా సంతోషంగా ఉందండి. పాదయాత్ర ప్రారంభమైన దగ్గర నుంచి కూడా మా ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడు మా ప్రాంతానికి వస్తారని ఎంతో ఆతృతగా ఎదురు చూసిన పరిస్థితి ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా ఉత్తరాంధ్ర జీవితాల్లో వెలుగులు నింపుతాయి అనేసి ప్రజలందరూ ఎదురు చూస్తున్నాము. ఆ రోజు ఎలా అయితే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ద్వారా తెలుసుకున్న సమస్యలన్నిటికీ అతను ముఖ్యమంత్రి అయ్యాక మంచి పరిష్కార మార్గాలు చూపించి, ఏ ముఖ్యమంత్రి దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఏ ముఖ్యమంత్రి చేయనని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే చేపట్టారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా తెలుసుకున్న సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తారని, అలాగే రాజన్న పాలన కంటే ఇంకా మెరుగైన పాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారని ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా గత 4 ఏళ్లుగా తీసుకుంటే 600 పైగా హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చక ప్రజలందరూ కూడా చాలా బాధల్లో కష్టాల్లో ఉన్న పరిస్థితి, అప్పులు పాలైపోయే రైతులు, మహిళలు, అలాగే నిరుద్యోగులు ఉద్యోగాలు రాక నిరాశ నిస్పృహతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా జగనన్న వస్తారు, మాకు భరోసా ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాటం చేస్తారు మా తరపున అనేసి ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి జగనన్న రాకతో మా ప్రాంతం పులకించింది, అందరూ ఘన స్వాగతం చెప్తూ ఉన్నారు. అంతకన్నా మా ఊరంతా చేసుకునే పుణ్యం సార్ ఆయన తొలిగడుగు వేయడం. దాని గురించి వారం రోజులు పెట్టి మా గ్రామ ప్రజలు రాత్రి కూడా తెల్లారు 5 గంటల వరకు బోర్ను వర్షం కురుస్తుంటే పడిపోయినవన్నీ చేసి ఉదయం 5 గంటలకు వెళ్ళారు సార్. దాన్ని బట్టి చూసుకోవచ్చు జగన్ గారు రాక గురించి గ్రామ ప్రజలు ఎంత చేసుకున్నారు. మళ్ళీ చాలామంది వెళ్ళి ఇప్పుడు ఇంటినే ఒకవే వంట తయారు చేసుకుని రావడానికి ఆటోలు సొంతంగా నడుచుకుంటూ రావడానికి వచ్చేస్తారు. ఇంకో 6 గంటలు ఇంక పూర్తి జనస ప్రకృతి రాత్రి తెల్ల ప్రకటించబడి సార్ తెల్లవారు 4 గంటల దాకా ఉంటుందో లేదో అంత భారీ వర్షం కురిసిందండి. ఉదయం 6 గంటలకు నిర్మలంగా ఉంది.
ఉంది. అసలు అద్భుతమైన వాతావరణం ఇప్పుడు కనిపిస్తుంది సార్, మీరే చూస్తున్నారు ఇది. దానికి శుభచూర్ణం అనుకున్నాం సార్, ఇంకా ఆయన మా ప్రాంతంలో కాలు పెట్టిన వేళ విశేషం అనుకున్నాం సార్.